హాయ్ అండి అందరికీ. డిఏవై హోమ్మేడ్ స్ప్రే మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఏదైనా ఫ్యాబ్రిక్ కండిషనర్ తీసుకోవాలి, ఏ కంపెనీదైనా పర్వాలేదు. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఈ కండిషనర్ ఒక 2 క్యాపులు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దానిలో 750 ml గోరువెచ్చని వాటర్ వేసుకోవాలండి. అంటే 3 గ్లాసుల వాటర్ అయితే పడుతుంది. ఇలా వాటర్ వేసుకున్నాక ఒక స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత ఇటువంటి ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అందులో ఈ లిక్విడ్ని అయితే వేసుకోవాలి. మిగిలింది ఏదైనా వాడని బాటిల్ ఉంటే అందులో వేసుకోవచ్చు. ఈ స్ప్రే బాటిల్లో అయిపోయాక అందులో మనం తీసుకొని వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ స్టోరేజ్ బాటిల్ పైన మనం రూమ్ స్ప్రే అని రాసి టేప్తో అంటించేసామనుకోండి, మనకి బాగా గుర్తుంటుంది. ఇప్పుడు ఈ స్ప్రేని మన ఇంట్లో మంచి స్మెల్ రావడం కోసం ఇలా హాల్లో కర్టన్స్ మీద, సోఫా మీద, ఇలా డోర్ మ్యాట్ పైన, ఇలా బెడ్రూమ్లో ఇది స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఎనీ టైం మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు సెకండ్ టిప్ అండి, సమ్మర్లో మన ఇంట్లో ఏసీ కూలర్ లేనప్పుడు ఇలా కొబ్బరి చిప్పలతో మన ఇంటిని కూల్గా చేసుకోవచ్చండి. ఇలా కొబ్బరి చిప్పలు తీసుకొని మన ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఉంటాయి కదా, స్టీలు అయితే అస్సలు వాడొద్దండి. ఇలా ప్లాస్టిక్ డబ్బాలు తీసుకొని ఆ ప్లాస్టిక్ డబ్బాలో ఈ కొబ్బరి చిప్పల్ని పెట్టి మనం అందులో వాటర్ని అయితే ఫుల్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఫుల్ చేసిన కొబ్బరి చిప్పల్ని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టిన కొబ్బరి చిప్పలను మనం బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వీటిని బెడ్రూమ్లో అయితే పెట్టుకుంటున్నాను. మనం డైరెక్ట్గా ఈ కొబ్బరి చిప్పలను కింద పెట్టడం వల్ల వాటర్ లీక్ అవుతుంది కాబట్టి ఇలా ఒక రైస్ బ్యాగ్ని కింద వేసుకొని దానిపైన ఒక టవల్ వేసి తర్వాత ఈ కొబ్బరి చిప్పల బాక్స్ను దానిపైన పెట్టుకుంటే సరిపోతుందండి. మన ఇంట్లో ఏసీ కూలర్ వేయాల్సిన అవసరమే ఉండదు, ఒక ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది. మన రూమ్లో ఉన్న వేడంతా ఈ కొబ్బరి చిప్పలు అనేవి లాగేసుకొని రూమ్ అంతా చల్లగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు థర్డ్ టిప్ అండి, మనం బ్యాంగిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, కొన్ని రోజుల తర్వాత ఇవి పాతగా అయ్యాయనో లేదు కలర్ షేడ్ అయ్యాయనో వంగిపోయానో ఇవి పడేయకుండా వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో డోర్ కర్టన్స్ గాలికి అటు ఇటు పోతూ ఉంటాయి కదా, లేదంటే చెల్లా చెదురుగా కిందికి విడిచినట్టుగా ఉంటాయి కదా, అలా కాకుండా ఉండాలంటే మనం పెట్టినట్టు కుచ్చులు కుచ్చులుగా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒక గాజు తీసుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన విధంగా కుచ్చిళ్ళు అనేవి పెట్టుకొని గాజుని ఈ విధంగా మిడిల్లోకి మీకు నచ్చిన దగ్గరికి జరుపుకుంటే సరిపోతుంది. ఇలా హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ విండో దగ్గర కానీ ఇలా పెట్టుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది, గాలి వచ్చినా కూడా చెదరకుండా మనం పెట్టినట్టే ఉంటుంది. ఇలా గాజులు పెట్టడం వల్ల ఈజీగా మూవ్ అవుతుంది, చాలా నీట్గా కర్టన్స్ అయితే కనిపిస్తాయండి ఒక డిజైన్గా. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫోర్త్ టిప్ అండి, ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం బయట పెట్టినా లేదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా ఎక్కువ రోజులైతే ఉండవు కదా, అలాంటప్పుడు మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. ఫస్ట్ నిమ్మకాయల్ని నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మరసాన్ని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత 1 గ్లాస్ నిమ్మరసానికి 2 గ్లాసులు షుగర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి అందులో 1-2 గ్లాసులు షుగర్ అలానే 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని తీగ పాకం కట్టే ఎక్కువ పాకం వచ్చేలాగా పాకాన్ని అయితే తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారినాక ఇప్పుడు మనం 1 గ్లాస్ నిమ్మరసాన్ని ఇందులో కలుపుకోవాలి. పాకం మొత్తం చల్లారినాక నిమ్మరసాన్ని కలుపుకోవాలండి, లేదంటే చేదొస్తుంది. ఇప్పుడు ఈ పాకాన్ని 1 గాజు బాటిల్లో వేసుకొని 6 మంత్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి, ఫ్రెష్గా ఉంటుంది. అలానే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా సరబత్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను షుగర్ వాడానండి, దీని ప్లేస్లో మనం బెల్లం కూడా వాడచ్చు. ఇప్పుడు 6th టిప్ అండి, ఇంట్లో ఒక్కొక్కసారి పిల్లలు హోంవర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి రాంగ్ రాస్తూ ఉంటారు కదా, అలా రాసినప్పుడు మనకి ఎరైజర్ అనేది అవసరం అవుతుంది. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఎరైజర్ అనేది లేకపోవడము లేదంటే మిస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ని పెన్సిల్ చుట్టూరా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత దీన్ని ఎరైజర్ లాగా ఉపయోగించవచ్చు. ఇంతకుముందు నేను ఇలా పెన్సిల్తో రాసి చూపించాను కదండి, ఇప్పుడు మీకు ఎరేజ్ చేసి చూపిస్తాను. చూశారు కదా, ఎరేజర్ లేకుండానే ఎంత ఈజీగా ఈ రబ్బర్ బ్యాండ్తో ఎరేజ్ అవుతుందో తప్పకుండా ఇది యూజ్ అవుతుందండి. ఇప్పుడు 7th టిప్ అండి, మనం ఆకుకూరలు కొన్నప్పుడు ఒక్కొక్కసారి తాళ్ళు కాకుండా ఆకుకూరలకి రబ్బర్ బ్యాండ్స్ వస్తూ ఉంటాయి, వాటిని పడేయకుండా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి కిచెన్లో ఏదైనా ప్యాకింగ్ కానీ స్టోరేజ్ కానీ చేసుకోవడానికి పనికొస్తాయి. అయితే ఆ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే అవి జిగురుగా అయిపోయి ఒకదానికొకటి అతుక్కుపోతాయి, అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి.
కొంచెం ఏదైనా మన ఇంట్లో ఉండే ఫేస్ పౌడర్ని ఆ డబ్బాలో వేసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్స్ అనేవి స్టోర్ చేసుకున్నామనుకోండి, ఆ రబ్బర్ బ్యాండ్స్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి, మనకు అవసరమైనప్పుడు మనం వాడుకోవచ్చండి. ఇప్పుడు ఏది టిప్ అండి? ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న అద్దాలు ఉంటాయి కదా, బాత్రూంలో అద్దాలు కానీ లేదో డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ, వాటిపైన వాటర్ పడవు లేదో అంటే మన చేతులు తాకు మరకలు పడుతూ ఉంటాయి. మనం మామూలుగా క్లాత్తో తుడిస్తే అది క్లీన్ అవ్వండి, కాబట్టి మన ఇంట్లో ఏదైనా టూత్ పేస్ట్ ఉంటే ఏ కంపెనీదైనా పర్వాలేదు, కొంచెం టూత్ పేస్ట్ తీసుకొని అద్దం పైన అప్లై చేసి ఒక క్లాత్తో కానీ లేదు అంటే కాటన్ పెట్టి కానీ తుడిస్తే చాలా కొత్త దానిలాగా మెరుస్తూ ఉంటాయి. నేను కొంచెం అద్దం మీద టూత్ పేస్ట్ పెట్టి ఇలా అద్దం మొత్తం ఇలా సైడ్స్ కూడా క్లీన్ చేశానండి, చూశారు కదా ఎంత కొత్త దానిలాగా షైనీగా కనిపిస్తుందో, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 9th టిప్ అండి, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అయితే హడావుడిగా కంగారుగా వేసుకుంటాం కదా, అప్పుడప్పుడు అవి చిట్లిపోతూ ఉంటాయి, అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి. మనం ఫంక్షన్కి వెళ్ళే ఒక పావు గంట ముందు ఒక బౌల్లో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో ఈ బ్యాంగిల్స్ని ఒక 10-15 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత ఈ బ్యాంగిల్స్ని తీసేసి ఒక టవల్తో తుడుచుకొని తర్వాత మనం బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి చిట్లకుండా ఉంటాయి, అలానే గ్లిటర్ లాంటిది మన చేతులకు అంటకుండా ఉంటుంది, తప్పకుండా యూజ్ అవుతుందండి. యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.